ఏదైతే మన మాజీ మంత్రివర్యులు నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి జన్మదినం సందర్భంగా ఒక రాజకీయాన్ని అంటే గతంలో ఎప్పుడన్నా సరే ఏ రాజకీయ నాయకుడైనా జన్మదినం సందర్భంగా ప్రజలకు సేవ చేయాలి లేదా నాలుగు మంచి కార్యక్రమాలు చేయాలి నలుగురికి ఆదర్శంగా నిలవాలి అనేటువంటి రాజకీయ నాయకులు నేనైతే నా రాజకీయ జీవితంలో చూశాను తప్ప జన్మదినాన్ని కూడా నిస్సిగ్గుగా రాజకీయ ప్రలోభాలకు రాజకీయ అవసరాలకు వాడుకున్నటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది చింతకాయల అయ్యన్న పాత్రుడు గారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు మన సెప్టెంబర్ 4వ తారీఖున అయితే దానికి సంబంధించి రక్తదాన శిబిరం కోసం ఏరియా హాస్పిటల్లో పెట్టుకుంటారని చెప్పి ఆయన కలెక్టర్ గారిని అడగడం జరిగింది. వెను వెంటనే కలెక్టర్ గారు తన కింద ఉన్నటువంటి సిబ్బందికి అక్కడ నుండి సూపరింటెండెంట్ గారికి అక్కడ నుండి ఆ ఏరియా హాస్పిటల్ కమిటీ చైర్మన్ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి కూడా అవి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ క్రమంలో ఆ తరుణంలో ఆయన విజయవాడలో ఉంటూ ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని నేను రాగానే వచ్చి పర్మిషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్తూనే ఎక్కడైనా సరే యాజ్ పర్ రూల్స్ అండ్ యాజ్ పర్ నామ్స్ అనేటువంటిది కొన్ని కండిషన్స్ విధి విధానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా చట్టానికి లోబడి దానికి అనుగుణంగానే వ్యవహరించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ భారత రాజ్యాంగంలో ఉన్నది. దానికి అనుగుణంగానే వాళ్ళు అక్కడ ఏ ఫ్లెక్సీలు ఏ జెండాలు అది ఏరియా హాస్పిటల్ కాబట్టి అక్కడేమీ అలాంటివి లేకుండా మామూలు స్వచ్ఛందంగా ఆయన జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం పెట్టుకుంటే ఏ అభ్యంతరం లేదు. దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా మనం ఇద్దామని చెప్పి ఈ చర్చలు జరిగేలోపే ఏదో పాత సినిమాలో పెద్దలు చెప్పేవారు సామెత తొందరపడి ఓ కోయిన ముందే కూసింది అని. నీకు సెప్టెంబర్ 4వ తారీఖు మీ జన్మదినానికి పర్మిషన్లు ఇవ్వకపోతే సెప్టెంబర్ 3వ తారీఖు సాయంకాలాన్ని మీరు ప్రెస్ మీట్ పెట్టండి, దానికి ఒక అర్థం ఉంది. సెప్టెంబర్ 4 మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టండి, దానికి పరమార్థం ఉంది. అంతే తప్ప కేవలం రాజకీయంగా నీ జన్మదినాన్ని వాడుకోవడానికి రక్తదాన శిబిరం పేరు చెప్పి పక్క పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి రణరంగం సృష్టించాలనేటువంటి మీ దౌర్భాగ్యపు ఆలోచనని ఎక్కడున్నైనా చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము మీకు హితవు పలుకుతా ఉన్నాం. మీరు పెద్దలు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మీకు ఆ మాత్రం ఆలోచన లేకపోతే అట్లాగా. మీకు నిజంగా అంత ఇదే ఉంటే మీ జన్మదినానికి మీ అనుచరులు అంత ఎత్తున మీకు అంత ఆదరాభిమానం ఉన్నటువంటి అనుచరుగానం మీకుంటే పెట్టుకోండి అయ్యా, మీరు కూడా ఓ పక్కన ఓ టెంట్ వేసి ప్రైవేట్గా మీరు ఏర్పాటు చేసుకోండి. దానికి ఒక 5,000 10,000 ఖర్చు అవుతే ఖర్చు పెట్టుకోండి. అంతే తప్ప ప్రభుత్వ హాస్పిటల్లో పెడతాము, దానికి ఫ్లెక్సీలు కడతాము, పార్టీ జెండాలు కడతామంటే ఏమి ఇదేమి మీరు ఎలా కడతాం, మీ బాబు గారు సొత్త అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి మీరు చట్టానికి అనుగుణంగా మీరు లోబడి వ్యవహరించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడంలో మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు తప్ప మాట్లాడితే ఏదో విధంగా ప్రభుత్వం మీద బుర్ర చల్లాలనేటువంటి దుర్బుద్ధితోనో దురాలోచనలతోనో మీరు ఉంటే మాత్రం ఎవరో చూస్తూ కూర్చోడానికి సిద్ధంగా లేరని చెప్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న ఎవరో చూసాం, ఈయన అయ్యన్న పాత్ర గారు తాబేదారులతోనో లేదా వాళ్ళ చెంచాగిరిలు చేసేటువంటి వ్యక్తులతోనో ప్రెస్ మీట్లు పెట్టించి అక్కడ గౌరవ శాసనసభ్యుడిని హీనాతిహీనంగా నీచాతి నీచంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. అయ్యా గుర్తు పెట్టుకోవాలి, నిన్న ఎవరైతే ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి అయ్యన్న పాత్రుడు గారి చెంచాగిరి వ్యక్తి ఉన్నారో ఎంత పెద్ద యోధుడైనా సరే మొదలు పెట్టేది తొలి అడుగు నుండే, ఒక మెట్టు నుండే ఆకాశానికి ఎదిగినా సరే ఒక మెట్టు నుండే మొదలు పెడతారు. మీకు స్థానిక శాసనసభ్యుడి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్ అంటే మీరేమో పెట్ల ఉమాశంకర్ గణేష్ అంటారు, మీ నాయకుడికి ఏమో మంగళగిరి అనరా నాయన అంటే మందలగిరి అంటాడు. ఆయన యథా నాయక తదా కార్యకర్త ఉందో మీ చందం ముందు మీ నాయకుడు మీకు అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే పేరుని సరిగ్గా పలకడం నేర్చుకుని అప్పుడు మీరు రాజకీయ విమర్శల గురించి ఆలోచించండి. అంతే తప్ప నిన్న కాక మొన్న వచ్చాడంటే నిన్న కాక మొన్న రావడం ఏంటి, 2014లోనే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. మీ నాయకుడి మీద నువ్వెవరైతే అయ్యన్న పాత్ర గారి గురించి ఓ ప్రగల్భాలు పలుకుతా ఉన్నావో ఆ నాయకుడి మీద 2014లోనే పోటీ చేసి జస్ట్ చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్న విధంగా 1500 మెజార్టీతో మీ నాయకుడు గెలవడం జరిగింది. మరి అంత పెద్ద యోధాను యోధులైనటువంటి అయ్యన్న పాత్రని ఏ మొగాడ్రా ఓడించాడు విశాఖ జిల్లాలో అంటే తక్కమని వచ్చే పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్ భారీ మెజారిటీతో. మీకు చేతనైతే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏ విధంగా సేవలు అందించాలన్న ఆలోచన చేయండి తప్ప మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలు రెచ్చగొట్టడమో లేదా నాకు అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే పాత అయ్యన్న పాత్రను చూస్తారంటే ఏం రౌడీజం చేస్తారా మీరు,
దాదాగిరి చేయడానికి అనుకుంటున్నారా మీరు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు. మీ నాయుడు గారి పరిపాలన అయితే ఎంఆర్ఓను కొట్టచ్చు, మహిళల వ్యవస్థలను చేసి కొట్టచ్చు. అటువంటి దిక్కుమాల దౌర్భాగ్య చర్యలకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చోటు లేదు. మీకు అటువంటి ఆలోచనలు ఉంటే ఏ పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేసుకోండి ఏమో తప్ప, విశాఖపట్నం అనేటువంటి ప్రశాంత నగరంలో ప్రజల్ని పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే పనులు ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఆయన తాబేదారులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని చూసి మీరు కాస్త బుద్ధి తెచ్చుకోండి, వీలైతే సిగ్గు తెచ్చుకోండి. ఏ విధంగా ఎదిగినా ఒదుగుండే తత్వంలో ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి, వయసులో మీ నాయకుడు కన్నా చిన్న అయినప్పటికీ ప్రజా పోరాటాలు ఎలా చేయాలి, ప్రజా ఉద్యమాలు ఎలా చేయాలి, ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలన్న విషయాన్ని పెట్ల ఉమాశంకర్ గారు గణేష్ గారు చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూసైనా మీరు నేర్చుకుని మారితే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప, లేదంటే మీ నాయకుడి పేరు, మీ నాయకుడి చరిత్ర విశాఖ రాజకీయంలో ఆల్రెడీ కనుమరుగైపోయింది. ఇంక కనుమరుగు అవ్వాల్సిందల్లా మీ పార్టీ మాత్రమే. ముందెళ్ళి ఆ సంగతి చూసుకోండి ఆయన. మా పార్టీకి ఏదో 6 నెలలు పోతే మా సీట్లు ఉంటాయో ఊడిపోతాయో అంటున్నారు. మాకు వచ్చిన డోకా ఏం లేదు, 151 మంది ఎమ్మెల్యేలు మాకున్నారు, మీకున్నది 23. ముందు ఆ బీజేపీ ఏదో లాగేసుకునే ప్రయత్నాలు ఉన్నారు. చేతనైతే మీ ప్రతిపక్ష హోదాని కాపాడుకుని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన తప్ప, ఇలాగ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, చౌకబారు విమర్శలు చేయడం మీకు తగదని చెప్పి ఈ విధంగా నేను సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ, చేతనైతే మాకు సలహాలు ఇవ్వండి, మనం ప్రతిపక్ష పాత్ర కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ సమిష్టిగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో ఆలోచిద్దాం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాలు కాదు, ప్రజా సేవ అనేటువంటి ఆలోచనలో మీరు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా టీడీపీ వారికి నేను హితవు పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.